హాయ్ మచ్చాస్, దిస్ ఈస్ తరుణ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ తరుణ్. సో ఇవాళ నా ట్రైన్ అయితే 7 అయిపోయింది టైము. ఇప్పుడు ట్రైన్ 9కి కాచిగూడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది టు వాస్కోడిగామా. సో నైట్ అయితే ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను, పొద్దున్న లేచేసరికి స్టేట్ క్రాస్ అయిపోయాను. మేబీ నాకు తెలిసి ఇప్పుడు నేను కర్ణాటక బోర్డర్ దగ్గర అయితే ఉన్నాను. నెక్స్ట్ వచ్చే స్టేషన్ బళ్ళారి స్టేషన్. ఇది కర్ణాటక మెయిన్ నుంచి టువార్డ్స్ గోవా అయితే వెళ్తుంది. ప్లస్ ఇప్పుడు మా ట్రైన్ అయితే 4.5 అవర్స్ లేట్ అంట. నిన్న మేము ఎక్కేసరికి 2 అవర్స్ ట్రైన్ అయితే లేట్ ఉంది, ఇప్పుడు 4 అవర్స్. సో బళ్ళారి దగ్గర అయితే ట్రైన్ ఆగింది. మేము పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి ఇంకా డైరెక్ట్ లంచ్ అయితే చేసేద్దాం అనుకున్నాం. ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే ఇది, ఇదేదో వచ్చింది. తెలిసిందే కదా రైల్వే ఫుడ్ గురించి, కర్రీస్ కూడా ఏం నాకు తెలియవు. సో ఫుడ్ అయితే యావరేజ్. ఇక్కడికి వచ్చే తర్వాత కంపల్సరీ ఈ స్వీట్ అయితే మాత్రం ట్రై చేయండి మస్ట్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే క్లైమేట్ చేంజ్. లాస్ట్ 1 అవర్ ముందు అయితే ఫుల్ వర్షం పడింది, ఇప్పుడు మళ్ళీ లైట్గా ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మనకి దూద్సాగర్ వెళ్ళేటప్పుడు ఒక దూద్సాగర్ వాటర్ఫాల్స్ ఒకటే కాదు, ఇంకా చిన్న చిన్న వాటర్ఫాల్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇందాక నేను ఒక వాటర్ఫాల్స్ చూశాను, అది కింద ఉంటుంది, లైక్ అంటే ట్రైన్ ట్రాక్ కింద ఒక వాటర్ఫాల్ అయితే వెళ్తూ ఉంటుంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనకి. ఇంకా ట్రైన్లో వెళ్ళేటప్పుడు నేచర్ని ఎంజాయ్ చేయాలంటే క్యాజిల్ రాక్ రైల్వే స్టేషన్ దాటిన కాడ నుంచి మనం మడ్గావన్ బట్స్కొడిగా వచ్చేదాకా కంప్లీట్గా అయితే మనం ఫుల్గా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఎవరైతే ట్రైన్ జర్నీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఇలా మనకి నార్మల్ టైంలో కంటే, నైట్ టైమ్స్లో కంటే ఆఫ్టర్నూన్ టైంలో జర్నీస్ అయితే చూసుకోండి, ట్రైన్స్ వాటికి తగ్గట్టు. ఇలా చాలా టన్నెల్స్ అయితే జర్నీ చేస్తాం, కానీ మనకి సెకండ్ టన్నెల్ అయితే బిగ్గెస్ట్ టన్నెల్, 2.5 కిలోమీటర్స్ లాంగ్ అయితే ఉంటుందంట ఈ టన్నెల్. టన్నెల్లో జర్నీ చేసేటప్పుడు మాత్రం సో టన్నెల్లో వెళ్తే ఎలా ఉండిద్దో ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా ఊరికి అయితే చెత్త అనేది చాలా పడేస్తున్నారు, మొత్తం పొల్యూట్ అయితే అయిపోయింది ఇక్కడ. సో ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రం జస్ట్ కొంచెం కేర్ అయితే తీసుకోండి చెత్త పడేయకుండా.
సో వాస్కోడిగమ్మ దగ్గర దిగాల్సిందే మేము, కానీ కల్కంకట్ మడ్గాం నుంచి కొంచెం దగ్గర అని చెప్తే మేమైతే ఇక్కడ దిగిపోయాం. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మరి నేను అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో